హలో, వెల్కమ్ టు భవానీ లేడీస్ వరల్డ్. నేనండి భవానీని. ఈరోజు మన షాప్కి స్టాక్ వచ్చిందండి. హైదరాబాద్కి వెళ్ళి షాపింగ్ చేశాం కదా, ఆ స్టాక్ వచ్చిందండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇట్లా మన షాప్కే తీసుకొని వచ్చి వేస్తారండి. మనం మోడల్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేస్తే చాలు, ట్రాన్స్పోర్ట్కి వేసి పంపిస్తారు. బ్యాంగిల్స్ పగులుతాయా మేడం అని చాలామంది అడుగుతున్నారండి. మనకి వచ్చిన బ్యాంగిల్స్ అయితే చాలా వరకు డ్యామేజ్ లేకుండానే వస్తాయి. వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేస్తారండి. ఇంత స్టాక్ తీసుకొస్తే దీంట్లో ఒకటి రెండు బాక్సులే బ్రేక్ అయి ఉంటాయి, కానీ మిగిలినవన్నీ బాగుంటాయండి. ఏ విధమైన డ్యామేజ్ అనేది ఉండదు. ఇప్పుడు నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. మనకి వచ్చిన ఐటమ్ని వెంటనే ఓపెన్ చేసుకొని బిల్ చెక్ చేసుకుంటే బెటర్ అండి. మనకి ఎన్ని బాక్సులు వచ్చాయి, ఎంత ఐటెం ఉంది అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి అసలు పని ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవడం, వేయడం అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చిన బ్యాంగిల్స్ని అన్నిటినీ సెట్ చేసుకోవడం ఒక పని. వాళ్ళు ఇట్లా గడ్డి పెట్టి చాలా మెత్తగా ఉండేటట్లు పెడతారు కాబట్టి ఎక్కువగా బ్రేక్ అవ్వండి బ్యాంగిల్స్. ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఎన్ని బాక్సెస్ వచ్చాయి, ఏ మోడల్స్ వచ్చాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. మనకి ఎన్ని బాక్సులు వచ్చాయి, ఏమైనా బ్రేక్ అయ్యాయా అని చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఈ బ్యాంగిల్ పైననే ఉన్నాయి కానీ ఏం బ్రేక్ అవ్వలేదు, అన్నీ మంచిగానే ఉన్నాయండి. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఈ మోడల్లో అన్ని కలర్స్ వేపించానండి, డార్క్ కలర్స్ అన్నీ వేపించాను. ఇలా ప్రతి బాక్స్కి ఒక పక్కన పేరు రాసి ఉంటుంది, సైజ్ ఉంటుంది, కలర్ రాసి ఉంటుందండి. దానివల్ల మనకి ఏ మోడల్ వచ్చింది, ఏ కలర్ వచ్చింది అనేది చూసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని మొత్తం మనం డివైడ్ చేసుకొని మోడల్ కలర్లు పక్కన పెట్టేసుకుంటే మనకి సర్దుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్టాక్ వచ్చినప్పుడు ఇవన్నీ రోల్స్కి ఎక్కించుకోవడం కుదరదు కాబట్టి నేను సైజుల వైజ్గా మోడల్ వైజ్గా డివైడ్ చేసుకొని ర్యాక్స్లోనే పెట్టుకుంటాను. ఇవి మోడళ్ళు మనం ఎక్కించినవి రోల్స్కి అయిపోతూ ఉంటే వీటిలో ఇవి తీసి నేను ఎక్కించుకుంటూ ఉంటాను. అందరికీ రోల్స్ ఉండవు కాబట్టి ఎక్కువగా ఇట్లా బాక్సుల్లో ఉండి డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు. మా బ్యాంగిల్ ర్యాక్స్కి అద్దం పెట్టించలేదండి, ఎందుకంటే ఊరికే మిర్రర్స్ అటు ఇటు జరిపి ఫస్ట్ చాలామందివి పగిలిపోయాయని తెలిసి నేను ఇలానే ఓపెన్గానే ఉంచాను. చాలామంది డస్ట్ పడతాయని అంటున్నారు. మాకు సేల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డస్ట్ పట్టేంత ఉండదండి. మాకు ఎక్కించిన బ్యాంగిల్స్ అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త ఎక్కిస్తూనే ఉంటాము కాబట్టి మాకేమీ అంత డస్ట్ పట్టదు. ఇవి మెటల్ బ్యాంగిల్స్ అండి, ఈ బాక్స్ నిండా మెటల్ బ్యాంగిల్సే ఉన్నాయి. మట్టి గాజులన్నీ సర్దేసుకున్నాక మెటల్ బ్యాంగిల్స్ని ఓపెన్ చేస్తున్నాను. వీటిని కూడా సైజుల వైజ్గా సెట్ చేసుకుంటానండి ర్యాక్స్లో. బ్యాంగిల్ స్టాక్ మాత్రం సీజన్ కంటే చాలా ముందు తెప్పించుకోవాలండి. ఇవి సర్దుకోవడానికే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క బాక్స్ సర్దడానికి మాకైతే చాలా టైం పట్టింది. నేను తెచ్చిన వాటిలో కొన్ని మోడల్స్ చూపిస్తాను. ఇవి మెటల్ బ్యాంగిల్స్, 12 కలర్స్ ఉంటాయండి. ఇది మల్టీ కలర్, అన్ని కలర్స్ వాటికి మ్యాచ్ అవుతాయి. ఇవి వీటిలో సైజులు తీసుకొచ్చాను, 26, 28, 24 ఎక్కువగా రన్ అవుతాయండి, అందుకే ఆ సైజులు తీసుకొచ్చాను ప్రతి మోడల్లో. వీటిల్లో అన్ని సైజులు తీసుకోవాలండి, ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అందరికీ ఒకటే సైజు ఉండదు కదా. ఇవి అన్నీ కొత్త మోడల్స్ అండి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈ మోడల్స్ లేవు, ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వచ్చాయి. వీటిల్లోనే చాలా రకాలు ఉంటాయండి. మనం రెగ్యులర్గా షాపింగ్కి వెళ్తుంటేనే తెలుస్తుందండి కొత్త మోడల్ ఏదో పాత మోడల్ ఏదో మనకి అర్థమవుతుంది. ఇవి వైట్ స్టోన్ బ్యాంగిల్స్, ఇవి ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయండి. ఇవి రెగ్యులర్గా ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిల్లో మాత్రం అన్ని సైజులు మిక్స్ అయి ఉంటాయండి, 28, 26, 24 అన్నీ ఒక్క సెట్లోనే ఉంటాయి. దీనివల్ల మనం ఒక రెండు సెట్లు తెచ్చుకుంటే చాలా బ్యాంగిల్స్ వస్తాయి. ఇది గోల్డ్ కలర్ సెట్ అండి. నేనైతే ఎక్కువగా వైట్ గోల్డ్ కలర్ సెట్స్ ఎక్కువగా తెప్పిస్తాను, ఎందుకంటే ఏ బ్యాంగిల్స్కైనా ఇవి బాగా సెట్ అవుతాయి.
మళ్ళీ మోడల్ అనేది పాతగా అవ్వడం అనేది ఉండదు దీనిలో. కొంచెం తక్కువ ఐటెం తీసుకుందాం అనేవాళ్ళు ఇలా 6 సెట్లలో కూడా ఉంటాయండి. ఇలా తీసుకుంటే మీకు ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. చాలా బల్క్లో తీసుకోకుండా తక్కువగా తీసుకునే వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మోడల్స్ ఎక్కువగా తీసుకెళ్ళవచ్చు. పెద్ద సెట్ అనుకోండి 12 బ్యాంగిల్స్ ఒక సెట్లో ఉంటాయి కాబట్టి అమౌంట్ మొత్తం అక్కడే అయిపోతుంది. ఇలా 6 బ్యాంగిల్ సెట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం షాపింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా మల్టీ కలర్ వైటు గోల్డ్ తీసుకెళ్తే ఇవి రెగ్యులర్గా ఐటెం కాబట్టి మీకు బాగా నడుస్తుంది. తర్వాత మిగిలిన ఐటమ్ మనం పెట్టొచ్చండి షాప్లో. ఇలా అన్నీ తేవడమే కాదండి, మనం సెట్ చేసి ఇవ్వడం కూడా నేర్చుకోవాలి వాళ్ళకి. మట్టి గాజుల్లో వీటిని సెట్ చేయడం, విడిగా ఎట్లా వేసుకోవాలో చెప్తూ ఉంటేనే కస్టమర్స్కి అర్థమవుతుందండి ఏది ఎలా వాడాలో కూడా. చాలామందికి తెలీదు, మనం చెప్పేదాన్ని బట్టి కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఇంకా బ్లాక్ మెటల్లో వెరైటీస్ అన్నీ నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఈ వీడియోలో అన్నీ స్టోన్ ఐటమే చూపించాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం బ్లాక్ మెటల్ ఐటము, కొత్త వెరైటీ హ్యాంగింగ్ ఐటెం కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.